లాస్ట్ వీక్ ఏమైందంటే ఐఎంఎఫ్ నివేదిక ఒకటి విడుదలైన పరిస్థితి. ఎక్స్ట్రీమ్ పావర్టీ ఇన్ ఇండియా లెస్ దాన్ 1% ఉందని, 1% కంటే తక్కువ అతి పేదరికం భారతదేశంలో ఉందనేది ఐఎంఎఫ్ నివేదిక చెప్తున్న విషయం. నిజంగా మన దేశంలో పేదరికం గురించి లేదా ఆహార భద్రత గురించి ఇంకా చెప్పాలంటే హంగర్ ఇండెక్స్లో గతంలో వచ్చినటువంటి కొన్ని సర్వేల్ని ఉటంకించే విపక్ష పార్టీలు ఈ ఐఎంఎఫ్ నివేదిక గురించి నిజంగా దీని గురించి అసలు చర్చ కూడా లేదనుకోండి. అఫ్కోర్స్ వాళ్ళ రెస్పాన్స్ తర్వాత అట్లీస్ట్ ఐఎంఎఫ్ నివేదిక గురించిన చర్చ కూడా మీడియాలో ప్రసార మాధ్యమాల్లో రాని పరిస్థితి కనబడుతోంది. ఎందుకంటారు అండ్ ఎక్స్ట్రీమ్ పావర్టీ లెస్ దాన్ 1% ఉండడం దేనికి సంకేతం? ఇది ఒక గొప్ప పరిణామంగానే మనం చూడాలా? ఎలా? పెట్రోల్ ధరలు రూపాయి పెరిగితే కనుక వీళ్ళు చర్చలు పెడతారు, అదే పెట్రోల్ ధరలు 2 రూపాయలు పడ్డాయంటే కనుక సైలెంట్గా ఉంటారు వీళ్ళు. కాబట్టి అందుకని వాళ్ళ సర్టిఫికెట్లు మనకు అక్కర్లేదు. ఇది మాత్రం ఒక చాలా అద్భుతమైన రిపోర్ట్. ఇది ఐఎంఎఫ్కి సంబంధించిన సీనియర్ ఎకానమిస్ట్స్ వాళ్ళు ఏం చేశారంటే ఒక రిపోర్ట్ రిలీజ్ చేశారు. ఆ రిలీజ్లో ఏంటంటే ఎక్స్ట్రీమ్ పావర్టీ అంటే అతి పేదరికం, పేదరికం కాదు, పేదరికంలో కూడా చాలా లెవెల్స్ ఉన్నాయి, దాంట్లో అతి పేదరికం అంటే ఆహారం కూడా లేకుండా చనిపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చేటువంటి పేదరికం, అటువంటి పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళని దేశంలో ఏ దేశంలో ఎంత శాతం ఉంది అని దీని మీద వాళ్ళు సర్వేలు చేస్తారు. దాని ప్రకారంగా నిజంగా వాళ్ళు ఆ అతి పేదరికాన్ని వాళ్ళు జయించగలిగారా లేదా అన్న అంశం మీద వాళ్ళు రిపోర్ట్లు ఇస్తారు. వాళ్ళు ఐఎంఎఫ్ యొక్క సీనియర్ ఎకానమిస్ట్ ముగ్గురు కలిసి రాసినటువంటి నివేదిక ఇది. వాళ్ళ పేర్లు ఏంటంటే సుర్జిత్ బల్లా, కరణ్ భసీన్ అండ్ అరవింద్ వీర్మణి. వీళ్ళు ముగ్గురు కలిసి రాశారు. వీళ్ళు చాలా సీనియర్ ఎకానమిస్ట్, వీళ్ళందరూ చాలా రెప్యుటేషన్ ఉన్నటువంటి వ్యక్తులు. దీంట్లో అరవింద్ వీర్మణి అన్నటువంటి ఆయన మన డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ప్రభుత్వానికి చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్గా ఉన్నారు ఆయన. ఓకే, బహుశా అందుకని వీళ్ళెవరు మాట్లాడట్లేదు. ఎందుకంటే మోదీ గారిని తిట్టేవాళ్ళు ఉంటే, మన రఘురామ్ రాజన్ లాంటి వాళ్ళు తిట్టేవాళ్ళు ఉంటే వాళ్ళు వాళ్ళకి అందరూ ప్రైమ్ టైం ఇస్తారు. సడన్గా మోదీ ప్రభుత్వంలో ఇది మంచి జరిగాయని చెప్పి ఎవరు చెప్తుంటే దాన్ని మరి వీళ్ళు తట్టుకోలేరు కదా. అది మీ ప్రభుత్వంలో మీరు అపాయింట్ చేసినటువంటి వ్యక్తి నివేదిక ఇస్తున్నారంటే దాన్ని మీరు దాన్ని తప్పుడు పట్టలేరు. మీరు అది అతని ఎక్స్పీరియన్స్ లేదనో, అతను పనికిమాలిన అతనో, లేదా బీజేపీ ప్రేరేపించబడ్డనటువంటి వ్యక్తి అనో ఏదో చెప్పుండొచ్చు, అది కూడా చెప్పే పరిస్థితి లేదు ఈరోజు. అందుకని వీళ్ళు నోరు మూతలు పడ్డాయి, ఏ మీడియా ఛానల్ కూడా కవర్ చేయట్లేదు. ఇది దీంట్లో ఏం చెప్పారంటే వాళ్ళు ముఖ్యంగా కీలకంగా మోదీ గారి ప్రభుత్వం రాకముందు అంటే 2013లో రమారమి 7% ఉన్నటువంటి ఈ అతి పేదరికం ఏదైతే ఉన్నదో ఈరోజు 1% కంటే తగ్గిపోయింది. ఇది పాండమిక్ చైనీస్ వైరస్ రాక ముందర సంవత్సరం అది 0.76% ఉండింది. అది అలాగే మహమ్మారి వచ్చిన తర్వాత ఆ సంవత్సరంలో 0.86 పెరిగింది, అంటే 0.1 మాత్రమే పెరిగింది. అప్పటికి కూడా 1% టచ్ కాలేదు. దీనికి ఎందుకు కారణాలను కూడా చాలా దీర్ఘంగా చాలా డీటెయిల్డ్గా రాశారు వాళ్ళు. భారత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆహార పథకాలు కానీ, ఉచితంగా మనం ఆహారాన్ని ఇవ్వడం కానీ, ప్రజలకు వాళ్లకు ఎస్పెషలీ కరోనా టైంలో వాళ్ళకి ఆదుకోవడం, ఫ్రీ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ ఇప్పుడు కూడా ఇంకా నడుస్తుంది. ఫ్రీ ఫుడ్ ఇప్పుడు కూడా మనకు మార్చి నుంచి మళ్ళీ ఎక్స్టెండ్ చేశారు. సో ఇవన్నీ కూడా దాంట్లో ఊటంకించారు వాళ్ళు. ఇవన్నీ చేయడం వల్ల అక్కడ ఉన్న అతి పేదరికాన్ని వీళ్ళు నిర్మూలించగలిగారు. భారతదేశంలో ఆల్మోస్ట్ 1% కంటే తక్కువ మందే ఆహారం అన్నం లేకుండా చనిపోవడం అన్న జరుగుతున్నది ఓకే చెప్పగలిగారు. డెఫినెట్గా ఇది ఒక గొప్ప పరిణామం. ఇది చైనా చాలా క్లెయిమ్ చేసుకుంటున్నది, యాక్చువల్గా మాకు ఇటువంటిది ఏమీ లేదు అని. ఇప్పుడు వస్తున్నటువంటి రిపోర్ట్స్ ప్రకారం యాక్చువల్గా చైనా మొత్తం నంబర్స్ ఫడ్జ్ చేసిందని. వాళ్ళ ఇంటీరియర్ చైనాలో ఉన్నటువంటి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. షాంఘాయ్ని షట్ డౌన్ చేశారు వాళ్ళు. అవును, షాంఘాయ్ని షట్ డౌన్ చేసింది. అక్కడ కూడా ఆకలి నినాదాలు మనం వీడియోలు చూస్తున్నాం మనం. ఈ నేపథ్యంలో మనం కరోనాని ఎంత అద్భుతంగా మేనేజ్ చేసుకోగలిగినాం అనేది ఇది నిదర్శనం. ఇది ఈ ఐఎంఎఫ్ రిపోర్ట్ అనేది డెఫినెట్గా ఇంత సంక్షోభం వచ్చినా కానీ కూడా మన అతి పేదరికంలో నంబర్ పెరగలేదు అంటే కనుక ఓకే ప్రభుత్వాన్ని మనం డెఫినెట్గా అభినందించాలి.